నాలుగేళ్లలోపు వయసు ఉన్న చాలా మంది పిల్లలకి వాళ్ల గతం గుర్తు ఉంటుంది ఇది చాలా సార్లు జరిగింది మీ గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తే అది మీ జీవితానికి ఎంత పెద్ద ఉపద్రవమో మీకు తెలుసా మీరు ఎంతో ఇబ్బందులు పడతారు భరించలేని కష్టంగా ఉంటుంది సద్గురు ఒక ఆరేళ్ల పిల్లాడికి తన గత జన్మ గుర్తుండడం అనేది ఎలా సాధ్యపడుతుంది తను అప్పట్లో ఎవరు అనేది చెప్పగలుగుతాడు ఎవరో చెప్పగలుగుతాడు కొన్నాళ్లకి ఇదంతా మర్చిపోతాడు ఇది అసలు ఎలా సాధ్యం అవును అతడికి ఎలా గుర్తుంటుంది అలా గుర్తుండకూడదు కదా ప్రకృతి మీ చుట్టూ ఒక గూడు లాంటిది కడుతుంది మీకు ఏది గుర్తుండకుండా అది మీ రక్షణ కోసం ఒక గోడ కడుతుంది మీకు అవి గుర్తు రాకుండా ఎందుకంటే మీకు గుర్తుంటే మీ జీవితం ఇప్పటికంటే మరింత అస్తవ్యస్తంగా మారుతుంది ఇక్కడ మనం ఈ కొన్నేళ్ల జీవితం పది ఇరవై ముప్పై అరవై సంవత్సరాల జీవితంలో ఈ జీవితపు జ్ఞాపకాలతోనే ప్రజలు తలమునకలై కొట్టుకుంటున్నారు అవునా ఏమండి ఈ జీవితంలో జ్ఞాపకాలతోనే మనుషులు చాలా కష్టపడుతూ ఉంటారు ఇక కొన్ని జన్మల జ్ఞాపకాలు వాళ్ల ముందు తెరుచుంటే అది మీకు ఎంత దుఃఖం ఎంత కష్టం కలిగిస్తుందో తెలుసా మీకు ఈ జీవితంలో మీరు బంధాల విషయంలో ఎంతో కష్టపడుతున్నారు నిన్న జరిగింది మర్చిపోవడమే మీకు చాలా కష్టంగా ఉంది రేపు ఏం జరుగుతుందో ఊహించడం మరింత కష్టంగా ఉంటుంది ఉదాహరణకి మీకు అంటే మీకు మీ గతం గుర్తొచ్చి అప్పుడు అదేంటంటే మీ గత జన్మలో మీ కొడుకు ఈ జన్మలో మీ పక్కింటి కుక్క అని తెలిస్తే అంటే ఊరికే అంటున్నాను ఈ రోజుల్లో మనకంటే కుక్కలే బాగా జీవిస్తున్నాయి అనుకోండి అది మీ జీవితంలో మీ పొరుగు వారి జీవితంలో ఎంత గందరగోళం కలిగిస్తుందో ఊహించగలరా పాప ఆ కుక్క జీవితంలో కూడా అది ఎవ్వరికీ మంచిది కాదు ఏమండి మీరు ఒక స్థితిలో ఉండి కాస్తంత విరక్తితో ఉంటే కనుక మీరు మీ భార్యను మీ అమ్మను మీ తండ్రినో మీ స్నేహితుడినో తెలిసినా కూడా వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా మీ జీవితాన్ని మీరు నిర్వహించుకోగలిగితే మీకు తెలిసినా పర్వాలేదు కంటిన్యూ ఓకే టు కానీ మీరు భావోద్వేగాలు ఉన్నవారైతే కనుక మీ ఆలోచనల్లో ఉన్నదంతా మీదే అని అనుకునే వారైతే అక్కడే సమస్య మనుషుల భావోద్వేగాలు నావి అని అనుకున్న విషయాలపైనే కలుగుతాయి గుర్తుంచుకోండి వాటి మీదే కలుగుతాయి ఉదాహరణకి మీరు మీ నాన్నగారిని ఎప్పుడూ కలుసుకోలేదు అనుకోండి లేదా పుట్టినప్పటి నుంచి మీ అమ్మగారిని మీరు చూడలేదనుకోండి లేదా మీ అక్క మీ తమ్ముడు మీ చెల్లెలు వీళ్ళెవరిని మీరు జీవితంలో ఎప్పుడు చూడలేదనుకోండి ఇవాళ మీకు ఇదిగో మీ అమ్మగారు అని చూపిస్తే మీరు ఆవిడ్ని ఎప్పుడు చూడలేదు ఆవిడతో మీకు ఏ సంబంధం లేదు కానీ ఇప్పుడు ఈవిడ మీ అమ్మగారు అని చెప్పగానే ఈ క్షణంలో ఈవిడ మా అమ్మ అని అనుకోగానే ఉన్నట్టుండి మీలో భావోద్వేగాలు పెళ్ళు బిగుతాయి ఎక్కడి నుండి మీరు ఆ వ్యక్తితో అనుబంధం పెంచుకోలేదు ఏ సంబంధం లేదు కానీ ఎవరైనా ఇది నీది అనగానే లేదా ఈవిడ మీ అమ్మ అని అంటే దాని అర్థం ఆవిడ నీకు చెందినది అనే కదా అంతేగా కాబట్టి మీ భావోద్వేగాలు నాది అన్న ఈ సందర్భంలోనే ఉప్పొంగుతూ ఉంటాయి అందువల్ల ఒకవేళ మీకు ఇదే సమస్య అయితే అంతా మీది అయి ఉండాలి అని అప్పుడే భావోద్వేగాలు కలిగినట్టయితే అప్పుడు నేను చెప్పేది ఒకటే మరికొంచెం అత్యాస చూపించి అంతా నాదే అనుకోండి ఈశాయోగా అంటే అదే కదా మీరు ఎలాగో అత్యాస పొరలే అలాంటప్పుడు పీసిన ఎందుకు పూర్తిగా చూపించండి మీరు నా పిల్లలు అనుకుంటుంటారు కదా అందరినీ మీ పిల్లలుగా చేసుకొని చూడండి ఇంకా బాగుంటుంది కదా దాంట్లో సమస్య ఏంటి ఎవరైనా మిమ్మల్ని స్టాప్ అలా అయితే అందరూ నా వాళ్ళు అనుకోండి లేదా ఎవరు నా వారు కాదు అనుకోండి అది కూడా పర్వాలేదులేండి కొంచెం కష్టమైన మార్గమే కానీ అది కూడా పర్వాలేదు నిజంగా ఎవరు నా వారు కాదు పర్వాలేదు అందరూ నా వాళ్లే అది కూడా పర్వాలేదు కానీ ఇది నాది అది నాది అంటేనే అసలైన సమస్య కాబట్టి మీకు గత జన్మలు గుర్తుంటే దానితో పాటు మీరు ఇది నాది అది నాది కాదు అన్న భావనతో ఉంటే మీరు సమస్యల్లో చిక్కుకుంటారు ఎంతో సమస్య మీరు తట్టుకోలేనంత సమస్య ఒకవేళ మీరు గనక అయితే అంతా మీది లేదా ఏది మీది కాదు అన్న స్థితిలో ఉంటే అప్పుడు మీకు ఏ జ్ఞాపకం వచ్చినా పర్వాలేదు ఆ జ్ఞాపకం ఉపయోగపడుతుంది కూడా ఇప్పుడు ఒక ఆరేళ్ల పిల్లాడికి అనుకోకుండా గత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ఒక్కోసారి ఈ ప్రకృతిలో కొన్ని కొన్ని వ్యవస్థలు తప్పుతూ ఉంటాయి అది ఒక డేటా ఇన్పుట్ మిస్టేక్ ఒక్కొక్కసారి అలా జరుగుతుందలా ఎంతో క్లిష్టమైన నిర్మాణంలో ఒక్కొక్కసారి మనం చెప్పలేంగా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి చిన్న తప్పిదం అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటే ఆ పిల్లవాడిలో తగినంత భద్రత వాళ్ళు నిర్మించబడి ఉండదు ఒకవేళ జ్ఞాపకాలున్నా కూడా అది ఎదిగే క్రమంలో వాళ్ళు మర్చిపోతూ ఉంటారు నాలుగేళ్లలోపు పిల్లలకు చాలా నిశ్చితంగా వాళ్ల గతం గుర్తుంటుంది కానీ నాలుగేళ్లు వచ్చేసరికి వారు అవన్నీ మర్చిపోతారు నాలుగేళ్లు నిండేసరికి వాళ్ళు ఈ జన్మతో చుట్టూ ఉన్న వాటితో మమేకమవడం మొదలు పెడతారు నాలుగేళ్లు వచ్చే వరకు అది సాధ్యమే గతం తాలూకు జ్ఞాపకాలు వాళ్ల బుర్రలో మెదులుతూ ఉండొచ్చు మీకు తెలుసోలేదో కానీ భారతదేశంలో ఇలాంటివి చెప్తూ ఉంటారు పిల్లవాడికి నాలుగేళ్లు నిండే వరకు కూడా అతను దేవుడికి చెందుతాడు అని ఆ తర్వాతే అతను మీవాడు అంటారు అలా ఎందుకంటారంటే ఆ సమయంలో అతనికి చాలా జ్ఞాపకాలుంటాయి అతను ఎవ్వరికి చెందినవాడు కాదు దాని తర్వాత అతని జ్ఞాపకాలు పోతున్నప్పుడు అతను వర్తమానంతో మమేకమవుతూ చుట్టూ విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు ఇప్పుడికి అతను మీకే చెందుతాడు కనీసం మీకు ఆ భ్రమను కలిగిస్తూ ఉంటాడు కొన్నాళ్ళకి వాళ్ళు అది కూడా తెంచేస్తారు వాళ్ళు చేస్తారు ఏదో ఒక రూపంలో వాళ్ళు అది కూడా చేస్తారు కాబట్టి అది జరగచ్చు ఇలా చాలాసార్లు జరిగింది కానీ కొన్నాళ్ళకి వాళ్ళు అవి మర్చిపోతూ ఉంటారు ఆ గుర్తుంచుకునే శక్తి లేదా ఆ చెంచల బుద్ధి చిన్నతనంలోనే ఆ కాస్త సమయంలోనే జరుగుతుంది ఆ తర్వాత అదే పోతుంది మెల్లగా